అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం టంగ్ టై అండి. అందరూ పిల్లలు నార్మల్గా నాలుగు బయటికి తీస్తారు, కొంతమంది పిల్లలు మాత్రం నాలుగు బయటికి తీయలేరు, కేవలం అది పంటి వరకు మాత్రమే కదులుతూ ఉంటుంది. ఎందుకంటే నాలుగుకి కింద ఫ్లోర్ ఆఫ్ ది మౌత్కి కనెక్టింగ్ ఒకటి ఉంటుందండి, దాన్ని ఫ్రెన్యులమ్ అంటాం. కొంతమంది పిల్లలకి అది చాలా పొట్టిగా ఉండడం వల్ల నాలుగు బయటికి తీయలేరండి. ఒకవేళ వాళ్ళు బలవంతంగా నాలుగు బయటికి తీస్తున్నారనుకోండి, మధ్యలో ఒక గ్రూవ్ లాగా ఏర్పడిపోతుంటుంది, ఒక నాలుగు గుంటలాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో చెప్పాలి అంటే యాంకైలోగ్లోసియా అంటారండి. ఇది చాలా రేర్గానే వస్తూ ఉంటుంది, మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా ఇద్దరికీ ఒకేలాగా వస్తూ ఉంటుంది. చాలా రేర్గా ఇది పీరి రాబిన్సన్ సిండ్రోమ్తో అసోసియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా టంగ్ టై ఉండడం వల్ల పిల్లలకి కొన్ని సెక్టార్స్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటో కొన్ని డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. మొదటగా పిల్లలు పుట్టిన తర్వాత తల్లి యొక్క పాలు తాగడానికి నాలుక మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టంగ్ టై ఉండడం వల్ల నాలుక సరిగా కదలకపోవడం వల్ల పాలు సరిగా తాగలేరు, లాచింగ్ సరిగా ఉండదు, పాలు కూడా తల్లి రొమ్ము నుంచి తాగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాగ వాళ్ళు ఇరిటేట్ అయ్యి తల్లి రొమ్ముని బైట్ చేయడం అట్లా స్టార్ట్ చేస్తారు. తల్లి రొమ్ము ఎప్పుడు మాస్టైటిస్ రావడము, సోర్ నిప్పులు రావడం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల పాలు రావడం కూడా తగ్గే అవకాశాలు ఉండొచ్చు. పిల్లలు పాలు సరిగా తాగట్లేదు అంటే బరువు కూడా సరిగా పెరగరు. అదే కాకుండా ఎక్కువ మంది ఏమంటుంటారంటే ఈ టంగ్ టై వల్ల స్పీచ్ డిలే ఉంటుంది అంటారండి. నేను మాత్రం స్పీచ్ డిలే అయితే ఉండదు, బట్ స్పీచ్ ఆర్టికులేషన్ డిఫెక్ట్స్ ఉంటాయని చెప్తాను. అంటే కొన్ని అక్షరాలు ఉంటాయి, అవి మనం నాలుకతో పైన ఉన్న ప్యాలెట్ని తగిలితేనే అవి పలకగలం, లేకపోతే పలకలేం. లైక్ ట ట డ డ ల అలాంటి పదాలండి. అలాంటి అక్షరాలు పలకడం మన టంగ్ టై ఉన్న పిల్లలకి చాలా ఇబ్బందికరంగా, కష్టంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు కూడా స్పెసిఫిక్గా మనం స్పీచ్ థెరపీ తీసుకున్నాము అంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. దానికి అర్థం నేను చెప్పొచ్చేది ఏంటంటే, టంగ్ టై ఉన్న ప్రతి ఒక్కరూ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, మనకు తెలియకుండానే మన నాలుక మన నోటి మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. పళ్ళ మొత్తం ఉన్నది దానంతటదే తెలియకుండానే మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అది వీళ్ళల్లో డిఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే నాలుక అంత ఫ్రీగా మూమెంట్స్ ఉండవు కాబట్టి. అదే కాకుండా కొన్ని నాలుకతో బ్లో చేసే ఉంటాయన్నమాట. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నాలుకతోనూ టంగ్తోనూ కోఆర్డినేషన్తో బ్లో చేసే ఉంటాయి, అవి కూడా వీళ్ళు సరిగా చేయలేరు పాపం. అలాంటి వాటి ఉంటే మనం ఖచ్చితంగా సర్జరీ ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదా పైన చెప్పినట్లు పిల్లలు ఫెయిల్యూర్ తుత్తురావు అంటే బరువు సరిగా పెరగట్లేదు, పాలు తాగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే కూడా మనం చేసుకోవచ్చు. అలా కాకుండా కేవలం టంగ్ టై మాత్రమే ఉంది, పిల్లలు బరువు మంచిగా పెరుగుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నా స్కూల్ ఫ్రెండ్ ఒకరు అనిల్ అని ఉన్నాడు, తనకు కూడా టంగ్ టై ఉంటుంది, తను కూడా అట్లానే వదిలేస్తున్నాడు, దానివల్ల తనకేమి ఇబ్బంది కూడా ఏం లేదు. ఈ సర్జరీ కూడా పెద్ద సర్జరీ ఏం లేదండి, ఆ ఫ్రెన్యులమ్ని కట్ చేసేస్తారు, ఆ ఫ్రెన్యులాటమీ అంటారు, లేదో ఆ ఫ్రెన్యులమ్ని ఫ్రెన్యులోప్లాస్టీ కూడా చేస్తూ ఉంటారు. అది మామూలుగా సర్జరీతో చేసేయచ్చు. ఇప్పుడు రీసెంట్గా అంటే లేజర్స్ కూడా వచ్చినాయండి, దాంతో చాలా తొందరగా సర్జరీ అయిపోతుంది, అంత భయపడాల్సింది కూడా లేదు, ఒకటి రెండు రోజులు కూడా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. కొంతమంది పేరెంట్స్ చాలా యాంగ్జైటీగా ఉంటారు, మా పిల్లలకి స్పీచ్ డిలే వచ్చే అవకాశాలు ఉంటాయి, మేము ముందే చేపించుకుంటాము అంటే మీరు పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా మీకు స్పెసిఫిక్ ఇండికేషన్స్ చెప్తారు ఎప్పుడెప్పుడు చేపించుకోవాలి. స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏం లేదండి, ఈ ఏజ్లోనే ఖచ్చితంగా చేయించుకోవాలి అన్నట్లు ఏమీ లేదు. కొంతమంది పిల్లల్లో మనం ఇది ట్రీట్ చేయకుండా అట్లానే వదిలేసాము అంటే ఓపెన్ బైట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే ఓపెన్ బైట్ అంటే ఏంటంటే, మన పళ్ళు కొంచెం ఎత్తు పళ్ళులాగా ఉంటాయి, ముందు గ్యాప్ కనిపిస్తూ ఉంటుందండి ఈ ఫోటోలో చూపించినట్లు. అందరికీ వస్తుందనేం లేదు, కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, టంగ్ టై ఉన్న ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏమన్నా సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే సర్జరీ ప్రిఫర్ చేసుకోండి, లేకపోతే అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ.